అందరికీ నమస్కారం. మీ మా ఉమెన్స్ స్పెషల్ ఛానల్కి శుభస్వాగతం. నేను మీ గాయత్రి వాడ్రేవు. మరి కార్తీక మాసంలోని 13వ రోజు, ఈరోజు మనము ఆచరించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాము. అంతేకాకుండా ఈరోజు పూజించవలసిన దైవము మరియు పఠించవలసిన మంత్రము, నిషేధించవలసిన ఆహార పదార్థములు, వీటిల్ని ఆచరించడం ద్వారా మనకు కలిగేటటువంటి శుభ ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈరోజు బ్రాహ్మణులకు పరిమళ వస్తువులు మరియు తోచినంతలో, అంటే మనకు స్తోమత ఉన్నంతలో అన్నదానము చేయడం వలన మనకు తేజస్సు మరియు సౌందర్యాభివృద్ధి కలుగుతాయి. మరి ఈరోజు మనము పూజించవలసిన దైవము మన్మధుడు. ఈయన్ని ఈరోజు ఓం శ్రీ విరిసరాయ నమః, ఓం శ్రీ విరిసరాయ నమః ఈ మంత్రాన్ని జపిస్తూ ఆయన్ని పూజించడం ద్వారా మనకు శుభ ఫలితాలు అనేవి కలుగచేస్తారు. మరి ఈరోజు నిషేధించవలసినటువంటి ఆహార పదార్థాలు పుల్లని వస్తువులు మరియు ఉసిరి. మరి వీటిని ఆచరిస్తూ ఈరోజు 13వ అధ్యాయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ 13వ అధ్యాయంలో భాగంగా ఉపనయనము యొక్క విశేషము, అలాగే కన్యాదానము యొక్క విశేషము, వీటి గురించి జనక మహారాజుతో వశిష్ఠ మహాముని ఏ విధంగా చెబుతున్నాడు అనే విషయాన్ని మనము ఇప్పుడు తెలుసుకుందాము. వశిష్ఠ మహాముని ఈ విధంగా చెబుతున్నాడట, జనక మహారాజా, కార్తీక మాసమునందు చేయదగిన ధర్మములు మా తండ్రి బ్రహ్మదేవుడు నాకు కొన్ని చెప్పాడు, వాటిని ఇప్పుడు మీకు చెప్తాను, వినుము. ఈ ధర్మములు ఆచరించినచో నరక భయము అనేది ఉండదు, జనన మరణాది సంసార బంధములు కూడా ఉండవు. కాబట్టి ఈ కార్తీక మాసంలో కన్యాదానము, నదీ స్నానము, బ్రాహ్మణ కుమారులకు ఉపనయనము, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము చాలా ప్రసక్తములు. పేద బ్రాహ్మణుని కుమారునికి ఉపనయనము సమస్త సంబరాలను ఇచ్చినచో విశేష పుణ్యము అనేది మనకు కలుగుతుంది. ఎందుచేతనగా ఉపనయనము అయిన బ్రహ్మచారి చేసిన గాయత్రీ జపము వలన ఈ ద్రవ్యములిచ్చిన దాతకు పంచమహాపాతకములు నశిస్తాయి. అంతేకాకుండా గాయత్రీ జపము, హరి శివపూజ, వేద విద్యాదానము చేసినచో వాని ఫలితము ఇంత అని చెప్పడానికి సఖ్యము కాదు. 1000 చెరువులు తవ్వించినా ఎంత ఫలితము వస్తుందో, అలాగే 100 రావి చెట్లు నాటించినా ఏ ఫలితము మనకు లభిస్తుందో, అలాగే 1000 బావులను తవ్వించడం ద్వారా ఎంత ఫలితాన్ని మనము అనుభవిస్తామో, మరియు 100 తోటలు వేయించుట వలన కలిగిన పుణ్యము ఎంతైతే ఉంటుందో, ఒక విప్రబాలుకునికి ఉపనయనము చేయించిన పుణ్యములలో 16వ వంతు కూడా మనకి రావు. అంటే ఒక విప్రబాలుకునికి చేయించిన ఉపనయనము కొన్ని కోట్ల ఫలితాన్ని ఇస్తుంది. అవేవి కూడా ఈ చెరువులు తవ్వించినా, బావులు తవ్వించినా, తోటలు నాటించినా, విశ్రాంతి భవనాలు నిర్మించినా, వీటిలన్నిటి వలన కలిగే ఫలితము కన్నా 1000 రెట్లు ఫలితాన్ని ఉపనయనము చేయించడం ద్వారా మనకు లభిస్తుంది అని నాకు మా తండ్రి గారైనటువంటి బ్రహ్మదేవుడు తెలియచేసినారు అని చెప్తూ, ఇంకా ఈ ఉపనయనము గురించి, దానికి సంబంధించిన విషయాల గురించి ఇంకా జనక మహారాజుతో ఈ విధంగా వశిష్ఠ మహాముని చెప్తున్నాడట, ఉపనయనము మాఘ మరియు వైశాఖ మాసాలలో శ్రేష్టము అని అంటారు. అందుచేత కార్తీక మాసంలో విప్రబాలకునికి ఉపనయనము చేస్తాను అని వాగ్దానము చేసి తరువాత ఆ కుటుంబానికి కొంచెం ద్రవ్యమును ఇవ్వవలెను, దీని వలన అనంత ఫలితము మనకి కలుగుతుంది. ఇతరుల ధనముతో తీర్థయాత్రలు, పూజలు, సంతర్పణలు చేసినచో ఆ ఫలితము ద్రవ్యదాతకు చెందుతుంది.
బ్రాహ్మణ బాలునికి ఉపనయనమే కాదు పేదవారికి వివాహములు చేయించినను అనంత పుణ్యము అనేది మనకు సిద్ధిస్తుంది. కార్తీక మాసంలో కన్యాదానం చేసినచో తానే కాక తన యొక్క పితృదేవతలను కూడా తరింపచేసిన వాడు అవుతాడు. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది, అది నేను నీకు ఇప్పుడు వివరిస్తాను అని జనక మహారాజుతో వశిష్ఠ మహాముని కన్యాదానం యొక్క ఫలితాన్ని తెలిపేటటువంటి సువీరుని కథ గురించి ఈ విధంగా చెప్తున్నాడట. వంగదేశమునకు రాజైన సువీరుడు అనువాడు తన దురాచారములచే జ్ఞాతుల వలన రాజ్యము మొత్తం పోగొట్టుకొని అడవులు పాలైనాడట. అయితే అతని భార్య సౌందర్యము మరియు సౌశీల్యము కలది. వీరు అడవిలో నర్మదా నదీ తీరాన ఒక పర్ణశాలలో కాపురం ఉండుచుండగా ఆమె గర్భవతి అయి ఒక చక్కని కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమె పెరిగి 8 వయస్సు గల బాలిక అయ్యను. ఒకనాడొక ముని కుమారుడు నర్మదా నదీ స్నానమునకు వచ్చి ఈ బాలికను చూసి, దీనిని అనగా ఈ బాలికను నాకిచ్చి పెండ్లి చేయమని రాజుని అడిగినాడట. అప్పుడు రాజు, నేను కోరినంత ధనమిచ్చినచో నా పుత్రికను నీకు దానము ఇస్తాను, అనగా కన్యాదానము నీకిచ్చి చేస్తాను అని రాజు చెప్పినాడట. అప్పుడు ఆ మునికుమారుడు తాను చేసిన తపోబలము చేత రాజు అడిగినంత ధనమును సృష్టించి రాజుకి ఇచ్చినాడట. అప్పుడు రాజు తన కుమార్తెను అతనుకు ఇచ్చి పెండ్లి చేశాను. కుమార్తె మునికుమారునితో వెళ్ళిపోయినది. కన్యాశుల్కముగా వచ్చిన ధనముతో ఆ రాజు అడవిలోనే సర్వభోగములను అనుభవించుచు ఉండేవాడు. ఇట్లుండగా రాజు భార్య మరలా గర్భవతి అయి ఇంకొక ఆడపిల్లను కనెను. అది చూసి రాజు బ్రహ్మానందపడి, నేను చాలా అదృష్టవంతుడను, మరలా నాకు కూతురు పుట్టినది. దీని ఎవరికైనా ఇచ్చి పెండ్లి చేస్తే చాలా ధనము సంపాదించవచ్చును అని అనుకున్నాడట. ఇదిలా ఉండగా ఒకనాడు ఒక యతీశ్వరుడు నర్మదా నదీ స్నానానికి వచ్చి రాజును చూసి, నీవెవ్వరు, అసలు ఈ అడవిలో ఎందుకున్నావు అని అడిగినాడట. అప్పుడు రాజు, దారిద్ర్యముతో సాటి అయిన కష్టము ఏదియూ లేదు, నాకు రాజ్యము పోయింది, ఆ దుఃఖములో కందమూలాది ఫలములను తింటూ ఈ అడవిలో బ్రతుకుచూ ఉన్నాను. ఈ అడవిలో ఉండగానే నాకు ఒక కూతురు జన్మించింది. పెండ్లియుడు వచ్చిన ఆమెను సమృద్ధిగా ధనము పుచ్చుకొని ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెండ్లి చేసి ఆ ధనముతో ఇప్పుడు నేను సుఖంగా బ్రతుకుతున్నాను, ఇంకేమి కావాలి చెప్పు అని అన్నాడట. అయితే అప్పుడు రాజా, కన్యాశుల్కంతో బ్రతుకుచున్నానని గొప్పగా చెప్పుచున్నావా, అసలు అది ఎంత దోషమో నీకు తెలుసా? దానివలన నరకములో అసిపత్ర వనము అని ఒకటి ఉన్నది, దానిలో నిన్ను యమదూతలు పడవేసి బాధింతురు అని ఈ యతీశ్వరుడు చెప్తున్నాడట. అంతేకాదు, కన్యాశుల్క ధనముతో నీ పితృదేవతలను అర్చించినచో వారు నీకు జన్మ జన్మలయందు కూడా పుత్ర సంతానము లేకుండా నశింపచేస్తారు, అంటే శపిస్తారు. అన్ని పాపములకు ప్రాయశ్చిత్తములు ఉన్నవి కానీ కన్యా విక్రయమునకు మాత్రము ప్రాయశ్చిత్తము లేదు. ఇప్పుడు ఈ రెండవ కూతురుకైనా కూడా ఒక మంచి వరుణ్ణి చూసి, కార్తీక శుద్ధ విధియ దాటి ముహూర్తములో మంచి వరుణ్ణి చూసి సాలంకృత కన్యాదానము చేయండి, కార్తీక మాసంలో కన్యాదానము చేసినచో గంగానది సర్వతీర్థాలలో స్నానము చేసిన పుణ్యమును మరియు అశ్వమేధాది యాగములు చేసిన పుణ్యము కూడా మీకు కలుగుతుంది అని ఆ యతీశ్వరుడు చెప్పగా, ఇది విన్న ఆ రాజు పరిహాసముగా తీసుకొని, అసలు లోకమేంటి, ధర్మమేంటి, దానమేంటి, ఫలమా ఫలమేంటి, ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నవే, పుత్రులు పుత్రికలు భార్యలు గృహాలు పొలములు ఇవన్నీ కూడా మన శరీర సౌఖ్యము కోసం వచ్చినవే, దీనిని మించినది ఏదీ లేదు, నా రెండవ కుమార్తెను ఎవరు ఎక్కువ ధనమిస్తారో వానికే ఇచ్చి పెండ్లి చేస్తాను, నీ పని నువ్వు చూసుకో, వెళ్ళిరా
అని యతీశ్వరుని యొక్క మాటలను తిరస్కరించాడట. అయితే ఇదిలా ఉండగా కొంతకాలమునకు ఆ రాజు మరణించినాడు. యమదూతలు అతనిని యమలోకములకు కొనిపోయి చిత్ర విచిత్ర నరకములలో వేసి బాధిస్తూ ఉన్నారట. వానినే కాక వాణి ఆ రాజు యొక్క 7 తరాల పూర్వులైన పితృలను కూడా నరకములో బడవేసి బాధిస్తున్నారట. అయితే సువీరుని వంశము వాడే శృతకీర్తుడు అని ఒక ఆయన ఉన్నాడట. ఈయన 100 యజ్ఞములు చేసి ధర్మపరుడై రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. ఈయన మరణానంతరము స్వర్గమును ఉంది సుఖపడవలసిన ఈయన సువీరుని యొక్క పాపకృత్యములు ఏవైతే ఉన్నాయో వాటి వలన నరకమునకు పోయి యమధర్మరాజును చూసి, అసలు నేను ఎటువంటి పాపములు చేయలేదు కదా యమధర్మరాజా, మరి అన్ని పుణ్యములు చేసిన నాకు ఈ నరక నివాసము ఎలా కలిగింది, దయచేసి నాకు తెలియచేయండి అని అడగగా, అప్పుడు యముడు ఈ శృతకీర్తునితో ఈ విధంగా చెప్తున్నాడట, రాజా నీ వంశంలో పుట్టిన దురాచారుడైన సువీరుని వలన నీకు ఈ దుర్గతి కలిగినది. అతడు కన్యావిక్రయము చేసి మహాపాపము చేసినాడు. పుణ్యలోకాలలో నివసించి ఉన్న నీ పితరులు కూడా నరకములో పడి ఉండవలసి వచ్చినది. అంతేకాదు ముందు ముందు వారు నీచ జన్మలు ఎత్తబోచున్నారు. సువీరుని 2వ కూతురు భూలోకంలో తల్లి వద్ద పెరుగుతోంది. నా అనుగ్రహంతో నీవు భూమి మీద ఉన్న వారి దగ్గరికి వెళ్ళు. అక్కడ ధర్మవేత్తలైన మునులు ఉన్నారు భూలోకంలో. వారి ఉపదేశాలను పాటించి నీవే ఒక యోగ్యుడైన వరుణ్ణి చూసి కార్తీక మాసంలో ఆ కన్యను దానము చేయుము. ఇలా చేయడం ద్వారా మీ వంశంలో ఉన్న వారందరికీ కూడా ఈ నరకం నుండి విముక్తి అనేది కలుగుతుంది అని యమధర్మరాజు శృతకీర్తికి చెప్పాడట. రాజా ఇంతే కాదు మరొక మాట కూడా చెప్తాను వినుము. ఎవరికైనాను దానమిచ్చుటకు కూతుర్లు ఉండనప్పుడు ఒక పేద విప్రుని కుమార్తె పెండ్లికి ధనము ఇయ్యవలెను. అదియూ కానిచో ఆడపిల్లలు లేనివాడు 2 పాడి ఆవులను ఇచ్చి తన బంధువుల పిల్లను తెచ్చుకొని కన్యాదానము చేయవలెను. ఇట్లు కార్తీక మాసమున కన్యాదానము చేసినచో అతని వంశమునందలి పితరులందరూ కూడా నరకము నుండి పుణ్యలోకాలకు వెళ్ళిపోవుదురు అని చెప్పగా, అది విన్న శృతకీర్తి నర్మదా తీరమునకు వచ్చి యోగ్యుడైన వీరుణ్ణి చూసి కార్తీక శుద్ధ విదయనాడు సువీరుని 2వ కూతురునకు ఇచ్చి పెండ్లి నిశ్చయించి కన్యాదానము చేసినాడట. అంతేకాకుండా అతడు 10 మంది కన్యలను గోవులను ఇచ్చి దత్తత తీసుకొని వారికి 10 మంది బ్రహ్మచారులకు ఇచ్చి వివాహము చేశాను. ఆ పుణ్యము చేత శృతకీర్తి సువీరులే కాక అతని పితృలకు నరకము నుండి స్వర్గమునకు పోయి ఆనందించే అవకాశము కలిగించినవాడై ఉన్నాడు. కన్యా వివాహమునకు ధన సహాయము చేయలేని వారు మధ్యవర్తులుగా ఉండి సంబంధములు కుదిర్చి పెండ్లి చేయుటకు సహకరించినను ఇట్టి పుణ్యము లభిస్తుంది. ఇన్ని పుణ్యకార్యములు చేయుచు కార్తీక మాస వ్రతము ఆచరించువాడు విష్ణు సాన్నిధ్యమును పొందుతాడు, ఇది సత్యము అని జనక మహారాజుకి ఈ యొక్క కథ సారాంశం మొత్తం కూడా వశిష్ఠ మహాముని తెలియచేశాడట. ఇది 13వ అధ్యాయము సంపూర్ణము. మీకు మా వీడియో నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.